రాష్ట్రాన్ని ఎన్నుకున్నటువంటి రావులు మరి మిమ్మల్ని ఎందుకు పక్కకు పెట్టినట్టు? నేను ఇప్పుడు మీకు చెప్పే సమాధానం ఏంటంటే, తెలంగాణ జాగృతిలో నేను కీలకమైన స్టూడెంట్ వింగ్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. పోతే నేను రావుగా ఉంది బయటకు రావడానికి కారణం ఏంటిదంటే, నా ఇంట్లో కరోనా టైంలో నా తల్లిదండ్రులు చనిపోతే ఓ ఒక్క వ్యక్తి, ఏ నాయకుడు, నేను సంస్థలు పనిచేసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కానీ నా పైన ఉన్న మెయిన్ విభాగం అధ్యక్షులు కానీ ఎవరు కూడా నాకు స్పందించలేరు. అలాంటి విషయంలో నేను, నా కార్యకర్తలు, నా కింద ఉండే విభాగ అనుబంధ విభాగాలు, వీళ్లకు నేనేం న్యాయం చేయగలుగుతాను? ఇందులో ఉండే చేయాలి. ఇట్లాంటి పరిస్థితులలో నా కింద వ్యక్తులకు నేను న్యాయం చేయలేనప్పుడు నా ఇంకొక చిన్న విన్నపం ఏంటంటే, నేను మిడ్మానేరు ప్రాజెక్టు ముంపు బాధితుంది. నాకు ఆ ఏరియాలలో యూత్కు ఉపాధి లేదు, ఇంతవరకు నష్టపరిహారం రాలేదు. ఎన్నిసార్లు, కొన్ని వందల సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినాం, ఇంతవరకు ఆ రిప్రజెంటేషన్కు ఒకటి రూపొందించింది లేదు, మాకు ఒక ఉపాధి లేదు. యువతకు ఏం ఏరియాలో ఉన్న పరిస్థితులలో ముందు గ్రామాలలో అడుక తింటున్నారు. ఒక్కొక్క వ్యవసాయదారునికి ఊళ్ళో ఉన్నప్పుడు 5 ఎకరాలు 10 ఎకరాలు 3 ఎకరాలు వాళ్ళు వ్యవసాయం చేసుకుని బతికే వాళ్ళు. ఇలా పరిస్థితి ఎట్లొచ్చిందంటే, మేము వేములవాడ రాజరాజేశ్వర స్వామి గుడి మీద పోయి అడుక్కునే పరిస్థితి వచ్చింది ముంపు గ్రామాల పరిస్థితి. మీరు రాజన్న సిరిసిల్ల జిల్లా అంటే అది కేటీఆర్ యొక్క కాన్స్టిట్యూన్సీ ఇలాక, కేటీఆర్ ఒక గడి అని చెప్పుకోవచ్చు. అట్లాంటి రాజన్న సిరిసిల్ల ప్రాంతం నుంచి మీరు బయటకు వచ్చారు అంటే మీకు వారికి విభేదాలు వచ్చా, లేకపోతే నిజంగానే మీకు సముచిత స్థానం దక్కదు? సముచిత స్థానం అంటే మీకు ఇంతకుముందే చెప్పిన, నా ఇంట్లో పరిస్థితి మీకు చెప్పిన, నాకే సముచిత స్థానం కలిపినప్పుడు, నా యొక్క విషయంలో నాకే అన్యాయం జరిగినప్పుడు, నేను ఇంకా పేద ప్రజలకు కానీ నన్ను నమ్ముకున్న వ్యక్తులకు కానీ సముచిత న్యాయం ఇక్కడ జరిగింది, నాకేం జరగలేదు, వాళ్ళకేం న్యాయం జరుగుతుందని ఇప్పుడు నేను ఇందులో ఉండాలని బయటకు రిజైన్ చేయడం జరిగింది. వచ్చే సాధారణ ఎన్నికలు 10 రోజుల ఉన్నాయి, మరి మీ ప్రాంతానికి ఎవరు ఎమ్మెల్యేగా వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రస్తుతం ఎమ్మెల్యేలో ఉన్నటువంటి మీకు వారి పరిపాలనలో నచ్చిన విధానాలు వెన్నవాడలో ఇన్ని రోజులు చుండి చెన్నమనేని రమేష్ బాబు గారు ఉంటుండే, ఇప్పుడు కొత్తగా వచ్చిన అభ్యర్థి చెల్మెడ లక్ష్మీనరసింహరావు గారు కాదు. నేను ఇప్పుడు ఓర్పునేది, ఇంతవరకు మాకు జరగని అన్య న్యాయాలు ఏంటిది? ముంపు గ్రామాల ప్రధాన సమస్య మొన్న ఎన్టీవీ డిబేట్లో పెడితే, ఎన్టీవీ డిబేట్లో లక్ష్మీనరసింహరావు గారు ఏమంటారంటే, ముంపు గ్రామాలకు అసలు సమస్యలే లేవని ప్రశ్నిస్తారు. లేని ఎడల నాకు అసలు సమస్యల గురించి ఏం తెలియదని ప్రశ్నిస్తారు. ఇట్లాంటప్పుడు మేము ఎట్లాంటి ఎమ్మెల్యేని కోరుకోవాలని అనుకుంటున్నాము అంటే, మాకు న్యాయం జరిగే వ్యక్తిని మేము కోరుకోవాలి.